వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక వ్యక్తి భోజనం ప్లేట్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. గది మొత్తం సువాసనతో నిండిపోయింది. ఆ వ్యక్తి భార్య తనని అడిగింది, అత్తయ్యని కూడా పిలవండి, మనం ముగ్గురం కలిసి తిందాం. భర్త అన్నాడు, వదిలేయి ఆవిడని, ఆవిడ తిని నిద్రపోయి ఉంటుంది, మనం ఇద్దరం కలిసి తిందాం. తన భార్య మరలా తన భర్తతో చెప్పింది, లేదు ఆవిడ తినడం నేను చూడలేదు. భర్త అన్నాడు, ఎందుకు నువ్వు ఇలా గోలు చేస్తున్నావు, పెళ్ళి పనుల్లో అలసిపోయి ఉంటుంది, అందుకే నిద్రపోయి ఉంటుంది, నిద్ర లేవగానే తింటుందిలే, నువ్వురా మనమిద్దరం తిందాం అని అన్నాడు. అతని భార్య అప్పుడే విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంది మరియు విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్త కూడా వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. చాలా మంచి మరియు చెప్పిన మాటలు వింటారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ తన పిల్లలతో కలిసి యాత్రకు వెళ్ళింది. ఒకచోట ముగ్గురు తల్లి కొడుకులు భోజనం కోసం ఆగారు. కొడుకులు తల్లికి భోజనం వడ్డించి తినమని చెప్పారు. అదే సమయంలో ఆమె దృష్టి ఎదురుగా ఆకలిగా చినిగిపోయిన బట్టలు వేసుకుని దీనస్థితిలో ఉన్న వృద్ధుడిపై పడింది. ఆ వృద్ధుడు ఆమెను, తన కొడుకులను వాళ్ళ భోజనం వైపు అదే పనిగా చూస్తున్నాడు. ఆమెకు అతనిపై జాలి కలిగింది. పిల్లలకు చెప్పింది, ముందు వెళ్ళండి, ఆ వృద్ధుడికి స్నానం చేయించి మంచి బట్టలు ఇవ్వండి, తర్వాత మనం అందరం కలిసి భోజనం చేద్దాం అని అంది. ఆ కొడుకు స్నానం చేపించి బట్టలు వేయించి ఆమె ముందుకు తీసుకొచ్చాడు. ఆ వృద్ధుడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతను అదే వ్యక్తి, ఆవిడ పెళ్లి చేసుకున్న మొదటి రోజే అతనికి విడాకులు ఇచ్చింది. అతనిని అడిగింది, ఏమైంది నీ పరిస్థితి, ఎందుకు ఇలా అయింది? వృద్ధుడు తలవంచుకొని చెప్పాడు, అన్నీ ఉన్నా నా పిల్లలు నాకు అన్నం పెట్టరు, నన్ను తిరస్కరిస్తారు, నన్ను ఇంటిలో నుండి గెంటేశారు. ఇలాంటి విషయం ఏదో జరుగుతుందని నాకు నీతో పెళ్ళైన రోజే అనిపించింది. ఎప్పుడైతే నువ్వు వృద్ధురాలైన మీ అమ్మకి భోజనం ఇవ్వకుండా భోజనం ప్లేట్ తీసుకొని నా గదిలోకి వచ్చావు, మరియు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మీ అమ్మని తిరస్కరించావు, దాని ఫలితమే ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. తల్లిదండ్రుల పట్ల నీ వ్యవహారం ఎలాంటి కథ అంటే అది రాసేది నువ్వే, కానీ అది నీ సంతానం నీకు చదివి వినిపిస్తారు. మనం మన పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తామో అవి చూసి మన పిల్లలకు కూడా అవే బుద్ధులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రి బాధపడితే ఈశ్వరుడు బాధపడినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.